Says minimum support MSP means minimum support price. No, prakadin chetapudu pariganaloki teesukuna amshalu evi pariganaloki teesukuna amshalu. తీసుకొని అంశాలు ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటుందంటే ప్రధానంగా తీసుకున్నప్పుడు నాలుగు అంశాలు బాగా తీసుకోవచ్చు. ఒకటి వివిధ రకాల పంటల మధ్య వివిధ పంటల యొక్క ధరల వ్యత్యాసాలు వివిధ పంటల యొక్క ధరల యొక్క వ్యత్యాసాలను పరిగణలోకి తీసుకుంటుంది. అదేవిధంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయి ధరలు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలోని ధరలను పరిగణలోకి తీసుకుంటుంది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలోని ధరలను పరిగణలోకి తీసుకుంటుంది. ఇంకే అంశాల ఏ అంశాలు పరిగణలోకి తీసుకుంటున్నారంటే గడిచిపోయిన సంవత్సరం యొక్క ధరలకు ప్రస్తుత సంవత్సరం యొక్క ధరలను కూడా పరిగణలోకి తీసుకొని వేరీ చేసుకోవడం జరుగుతుంది. ఇంకే అంశాలు తీసుకుంటే రైతులు తమ పండించే పంటలకు అయ్యేటువంటి ఖర్చు అంటే ఖర్చులను ఒక కింట ధాన్యం పండించడానికి అయ్యే ఖర్చులను పరిగణలోకి తీసుకుంటుంది. అయ్యే ఖర్చులను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ఇంక ఇలాంటివి తీసుకుంటే దీంతోపాటు ఆ వస్తువుల యొక్క డిమాండ్ సప్లైని క్రాప్స్ యొక్క డిమాండ్ మరియు సప్లైని పరిగణలోకి తీసుకుంటుంది. డిమాండ్ మరియు సప్లైని పరిగణలోకి తీసుకొని ఈ మద్దతు ధరలను ప్రకటించడం జరుగుతుంది. మద్దతు ధరలను ప్రకటిస్తుంది అంటే ఇక్కడ ఒక కింటా ధాన్యం పండించడానికి అయ్యే ఖర్చు. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ ఒక కింటా ధాన్యం పిలుస్తున్నాము. ఒక కింటా వరి ధాన్యం పండించడానికి అయ్యే ఖర్చు తీసుకుంటే మనం ఇక్కడ గవర్నమెంట్ లెక్కల ప్రకారం తీసుకుంటే 1160 రూపాయలు ఉందనుకుందాం. ఇక్కడ గ్రేడ్ 1 వరి ధాన్యం తీసుకున్నప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ 1200 ఉందనుకున్నాం, లేదా 1180 రూపాయలు ఉంది. గ్రేడ్ 1 వరి ధాన్యం తీసుకుంటే ఇక్కడ వచ్చేసి 1868 రూపాయలు గ్రేడ్ 1 వరి ధాన్యం ఉంది సార్. అంటే ఈ యొక్క ధరలను బేరీ చేసుకుంటుంది. ఆ కింటా ధర అంటే అయ్యే ఖర్చును బేరీ చేసుకుని ఇక్కడ ప్రకటించండి. అదేవిధంగా డిమాండ్ సప్లై అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. వరి అనేది జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఏ అంతర్జాతీయ స్థాయిలో ఎలా విధంగా డిమాండ్ ఉంది, దాని తగ్గట్టుగా డిమాండ్ అనేది సప్లై జరుగుతుందా. ఎగ్జాంపుల్ తీసుకుందాం, మన భారతదేశానికి ప్రతి సంవత్సరం వచ్చేసి ఇండియాకు సంవత్సరానికి దాదాపు 100 టన్నులు రైస్ అవసరం సార్ అనుకుందాం. దీని ప్రకారం సంవత్సరానికి మనకు కేవలము ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ మనకు 200 టన్స్ రైస్ ప్రతి సంవత్సరం మనం పండిస్తాం. ఎందుకంటే డిమాండ్ కంటే సప్లై ఎక్కువ ఉంది ఇక్కడ తీసుకోవచ్చు. ఒకవేళ అలా కాకుండా మనకి ఇక్కడ 100 టన్స్ బదులు వచ్చేసి కేవలము 80 టన్స్ మాత్రమే ఇక్కడ మనకు సప్లై అవుతుందనుకో, అప్పుడు ఆ యొక్క ధరను ఇంకా ఇంక్రీజ్ చేయడానికి ఎక్కువ అవకాశం అనేది ఉండడం. అంటే సప్లైని బట్టి డిమాండ్ బట్టి సప్లైని బట్టి ఈ మద్దతు ధరలు అనేది ప్రభుత్వం ప్రకటించడం జరుగుతుంది సార్. నెక్స్ట్ వన్ చట్టబద్ధమైన కనీసపు మద్దతు ధర అనగా ఏమిటి. చట్టబద్ధమైన కనీసపు మద్దతు ధర అంటే ఏమొస్తుందంటే సార్,
ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర కంటే వ్యాపారస్తులు ఇంకా తగ్గించి ధరను ప్రకటించి ఈ యొక్క వివిధ రకాల పంటలు కొనుగోలు చేసిన సందర్భంలో ఆ వ్యాపారస్తుల పైన ప్రభుత్వం చేపట్టినటువంటి ధరలను ఏం చేసామంటే చట్టబద్ధమైన కనీసపు మద్దతు ధర అంటాం, చట్టబద్ధమైన కనీసపు మద్దతు ధర అని సంబోధించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ ఒక కింట చెరుకు ధర 235 రూపాయలు ఉందని ప్రభుత్వం ప్రకటించింది అనుకుందాము. ఆ 235 రూపాయల కంటే ఇంకా తక్కువ చేసి వ్యాపారస్తులు ధరలు ప్రకటించి కొనుగోలు చేసిన సందర్భంలో ప్రభుత్వం ప్రకటించేదాన్ని చట్టబద్ధమైన కనీసపు మద్దతు ధర అంటారు. ఈ యొక్క చట్టబద్ధమైన కనీసపు మద్దతు ధర అనేది ఎక్కువగా ఏ పంట విషయంలో జరుగుతుంది అని అడగడానికి అవకాశం ఉంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఏ పంట విషయంలో ఎక్కువ జరుగుతుందంటే భారతదేశం మొత్తం మీద తీసుకున్న చెరుకు పంట విషయంలో ఇది జరుగుతుంది సార్. చెరుకు పంట ఇంకొక క్వశ్చన్ ఇక్కడ బాగా గుర్తు సేకరణ ధర అనగా సేకరణ ధర అంటే ఏమిటి? ఏమి సార్ సేకరణ ధర అంటే? మనకి రేషన్ దుకాణాల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ కింద పీడిఎస్ కింద చేసి ప్రభుత్వం మనకి ఏమిస్తుంది? ఇక్కడ రేషన్ దుకాణం ఉచిత రేషన్ పంపిణీ చేస్తుంది కదా, ఆ సందర్భంలో అనగా రక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా రక్షిత ప్రజా పంపిణీ వ్యవస్థ కొరకు బఫర్ నిల్వల కొరకు ప్రజల నుండి మరియు మిల్లుల నుండి ప్రభుత్వం సేకరించినటువంటి ఆహార పదార్థాలకు జారీ చేసే ధరనే జారీ ధర అని పిలుస్తాం సార్. ఏమొస్తుందంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ కొరకు ప్రజల నుంచి మరియు మిల్లుల నుంచి ఆహార ధాన్యాలను సేకరించుట ఆ సందర్భంలో ప్రభుత్వం జారీ చేసే ధరను సేకరణ ధర అంటారు. ఆ సందర్భంలో ప్రభుత్వం చెల్లించే ధర కోసం సేకరణ ధర అంటాం. అంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఇక్కడ రాజు అనేటువంటి ఒక మిల్లు ఉంది. ఈ మిల్లుదారు నుండి ప్రజా పంపిణీ వ్యవస్థ కొరకు ఒక వంద క్వింటాలు రైస్ను కొనుగోలు చేయడం జరిగింది సార్. ఆ సందర్భంలో ఆ యొక్క మిల్లుదారునికి చెల్లించేటువంటి ధరని పిలుస్తామంటే సేకరణ ధర అని పిలుస్తాం సార్. సేకరణ ధర అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ లేవీ ధర అనగా ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ కొరకు బఫర్ నిల్వల కోసం వచ్చేసి ప్రజల నుండి మిల్లుల నుండి ఆహార ధాన్యాలను సేకరించితే ఆ సేకరించిన సందర్భంలో చెల్లించే ధరలను సేకరణ ధర అని పిలుస్తున్నాము. అదేవిధంగా లేవీ ధర అంటే ఏమొస్తుందంటే ప్రభుత్వము మిల్లుదారుల నుండి ప్రభుత్వం అనేది మిల్లుదారుల్లో ప్రభుత్వానికి మిల్లుదారులు చెల్లించేటువంటి ధరని తప్పనిసరిగా చెల్లించేటువంటి ధరని పిలుస్తామంటే లేవీ ధర అని పిలుస్తాము. మిల్లుదారు నుండి ఆహార ధాన్యాలను సేకరించినప్పుడు ఆ సందర్భంలో మిల్లుదారులు ప్రభుత్వానికి తప్పనిసరిగా చెల్లించినటువంటి ధరని ఏం పిలుస్తామంటే లేవీ ధర అని పిలుస్తాము. ఈ లేవీ ధర అని సంబోధించడం జరుగుతుంది. ఇక్కడ ఒక పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఇదే పాయింట్ సార్, ఇప్పుడు చెప్పింది అంత ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పబోయే పాయింట్ చాలా ఇంపార్టెంట్. మద్దతు ధరలను ఎప్పుడు ప్రకటిస్తుంది, సేకరణ ధరను ఎప్పుడు ప్రకటిస్తుంది అనేది కావాలి సార్. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవచ్చు సార్. మినిమం సపోర్ట్ ప్రైజ్ అనేది వచ్చేసి పంట
సాగు చెయ్యకముందు సార్, పంట సాగు చెయ్యకముందే ప్రకటించే ధరను వచ్చేసి మినిమం సపోర్ట్ ప్రైస్ అంటే కనీసపు మద్దతు ధర అంటారు. పంట పండి వచ్చిన తర్వాత ప్రభుత్వం జారీ చేసే ధరను సేకరణ ధర అంటారు సార్. సేకరణ ధర వచ్చేసాం సార్, పంట పండి వచ్చిన తర్వాత, పంట పండి వచ్చిన తర్వాత ప్రభుత్వం చెల్లించేదాన్ని పంట చేతికి వచ్చిన తర్వాత ప్రకటించేదాన్ని వచ్చేసి సేకరణ ధర అని పిలుస్తాం. సేకరణ ధర అని బఫర్ నిల్వలు అనగా ఏమి సార్? బఫర్ నిల్వలు అంటే రైతులు తమ పండించినటువంటి వ్యవసాయ ఉత్పత్తులను తమ అవసరాలు కోను మిగిలిన వంటి వ్యవసాయ ఉత్పత్తులను రైతుల నుండి సేకరించి నిల్వ చేయడాన్ని బఫర్ నిల్వలు అంటారు. ఎవరు నిల్వ చేస్తారో సేకరించి? ప్రభుత్వం. అంటే రైతు పండించిన వంటి వ్యవసాయ ఉత్పత్తులను రైతు తన అవసరాలు పోను మిగిలిన వంటి ఉత్పత్తులను ఉత్పాదకతను మార్కెట్లో విక్రయించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఉత్పాదక ఉత్పత్తులను ప్రభుత్వం సేకరించి నిల్వ చేయడాన్ని పిలుస్తామంటే బఫర్ నిల్వలని సంబోధిస్తాం. అయితే ఈ బఫర్ నిల్వలను మన దేశంలో సేకరించే సంస్థ ఏది, ప్రభుత్వ ఆధ్వర్యంలో బఫర్ నిల్వలను సేకరిస్తున్న సంస్థ ఏదనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఏ సంస్థ సేకరిస్తుందంటే బఫర్ నిల్వలను సేకరించే సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఏ సంస్థ? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అయితే ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బఫర్ నిల్వలను ఎందుకోసం సేకరిస్తుంది, ఎందుకోసం నిల్వ చేస్తుంది అనగా భారతదేశంలో అంటే మన దేశంలో ఏదైనా ఒక సంవత్సరంలో కానీ లేదా కొన్ని సంవత్సరాల తర్వాత కానీ దేశంలో ఉపద్రవాలు సంభవించాలంటే విపత్తులు సంభవించిన సందర్భంలో, విపత్తులు డిజాస్టర్స్ ఉన్నాయి కదా విపత్తులు, ఎగ్జాంపుల్ తీసుకుంటే భూకంపాలు కావచ్చు, కరువు కాటకాలు కావచ్చు, సునామీలు కావచ్చు, యుద్ధాలు కావచ్చు మొదలగు సందర్భాల్లో ఇలాంటివి ఎప్పుడైనా సంభవిస్తే ఆ సంభవించిన సందర్భంలో దేశంలో ఏమైనా ఆహార సంక్షోభం సంభవిస్తే ఆ యొక్క ఆహార సంక్షోభాన్ని నివారించడానికి సేకరించినటువంటి నిల్వలను ఏం పిలుస్తామంటే బఫర్ నిల్వలని పిలుస్తాం. ఈ యొక్క ఆహార సంక్షోభాన్ని కూడా ఎలా నివారిస్తుందంటే ప్రజా పంపిణీ వ్యవస్థ, పీడిఎస్ ఉంది కదా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, ప్రజా పంపిణీ వ్యవస్థ లేదా ప్రజా పంపిణీ వ్యవస్థ లేదా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ప్రజలకు అతి తక్కువ సబ్సిడీ కింద ఆహార పదార్థాలను అందించి ఆహార సంక్షోభాన్ని నివారించుట ఈ బఫర్ నిల్వల యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరు సేకరిస్తారు? ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సేకరించి నిల్వ చేస్తుంది. సేకరించి నిల్వ చేసే సంస్థ సార్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థ సేకరించి నిల్వ చేస్తుంది సార్. ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద ప్రభుత్వం ఆహార ధాన్యాలను సేకరించినప్పుడు ఆ సేకరించిన ఆహార ధాన్యాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ ధర వద్ద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ ధరకు అందించినో ఆ ధరను జారీ ధర అంటారు. కేంద్రం రాష్ట్రాలకు అందించే ఆహార పదార్థాల ధరలను ఏమని పిలుస్తామంటే జారీ ధర అంట. జారీ ధర అంటే ఏమొస్తుంది సార్?
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల కొరకు ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ఆహార పదార్థాలను సేకరించిన తర్వాత ఆ సేకరించిన ఆహార పదార్థాలను కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలకు అందించే సమయంలో ఆ యొక్క అందించుట్లో ఆ ధరలను అందించే ధరలను ఏం పిలుస్తామంటే జారీ ధర అని పిలుస్తాం. ఎగ్జాంపుల్ తీసుకుందాము. కేంద్ర ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎగ్జాంపుల్ నేడు మనకి ఏ అవసరం ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ తీసుకుంటే మన రాష్ట్రంలో తీసుకుంటే తక్కువ ఉత్పత్తి అయ్యేటువంటి పదార్థాలు తీసుకున్నప్పుడు గోధుమలు తీసుకుందాము. ప్రజా పంపిణీ వ్యవస్థ ఈ గోధుమలు మన రాష్ట్రంలో తక్కువ ఉత్పత్తి అవుతున్నాయి, ఇతర రాష్ట్రాల నుంచి కావాలి, మన రాష్ట్రానికి అవసరమని ఈ గోధుమలను కేంద్ర ప్రభుత్వం సేకరించింది. ఆ సేకరించిన తర్వాత మన రాష్ట్రానికి విక్రయిస్తుంది ప్రజా పంపిణీకి వ్యవస్థ కింద. ఆ సందర్భంలో మన రాష్ట్ర ప్రభుత్వానికి ఫలానా ధరకు అందిస్తున్నామంటే ఆ ధరని ఏం పిలుస్తామంటే జారీ ధర అని పిలుస్తాం. ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఒక కింటాకు అయ్యేటువంటి ధర ఇక్కడ కేవలం ఇది 1500 రూపాయలు, అంటే 1600 రూపీస్కి అందిస్తుంది ఒక కింటా ధర తీసుకున్నాం. ఈ ధరని ఏం పిలుస్తాము జారీ ధర అని పిలుస్తాం. జారీ ధర అని పిలవడం జరుగుతుంది సార్. వ్యవసాయ ధరల వలన కలిగే లాభాలు లేదా అనుకూల అంశాలు ఫలితాలు ఏమి ఫలితాలు ఉంటాయి సార్? చాలా ఫలితాలు మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఆ ఫలితాలు ఏవనేవి కావాలి సార్? ఏ ఫలితాలు ఉంటాయంటే ఇక్కడ తీసుకున్నప్పుడు ప్రభుత్వము రైతు సాగు కంటే ముందస్తు ధరలను ప్రకటించడం వల్ల, అంటే మినిమం సపోర్ట్ ప్రైజ్ని ప్రకటించడం వల్ల రైతులు ఏ పంటకి ఎంత ఖర్చు అవుతుంది అనేది, ఒక ఇన్వెస్ట్మెంట్ ఎంత ఖర్చు వస్తుంది అనేది ఒక ఊహాత్మక ఊహించుకోవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ వరి పంటకు వచ్చేసి ఒక కింటాకు తీసుకున్నప్పుడు ఒక కింటాకు 1868 రూపాయలు ఉంది ఏ గ్రేడ్ ధాన్యం ఒక కింటా. దీనికి ఎంత పెట్టుబడి వస్తుందని ముందస్తుగా ఒక అంచనా ఇస్తాడు. ప్రభుత్వ లెక్కల ప్రకారం తీసుకునేప్పుడు 1180 రూపాయలు ఇక్కడ ఖర్చు వస్తుంది. అంటే ఇక్కడ రైతు 1868 నుంచి 1180 తీసేస్తే మనకి ఎంత ఉంటుంది తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి 688 రూపాయలు రైతుకు ఉంటుంది. అంటే ఇక్కడ మిగులు అనేది లభించడం జరుగుతుంది. మిగులు అనేది ఉంది కాబట్టి దీన్ని సాగు చేయడానికి ముందుకు రావచ్చు. ఇంకా లేదా ఈ పంటే కాదు తీసుకుందాం, పత్తి తీసుకుందాం, కాటన్. ఒక కింటాకు అయ్యే ధర వచ్చేసి ప్రభుత్వ మద్దతు ధర వచ్చేసి ఇక్కడ 5570 రూపాయలు ఉందనుకుందాము. ఈ ఒక కింటా పత్తి పండించడానికి అయ్యే ఖర్చు వచ్చేసి ఇక్కడ మనకు ప్రభుత్వ లెక్కల ప్రకారం తీసుకుంటే ఇక్కడ 3370 రూపాయలు ఖర్చు వస్తుంది తీసుకుందాం. అప్పుడు ఇక్కడ రైతుకు అనేవానికి ఎంత మిగులుతుంది అనేది మనకి ఇక్కడ కావాలి సార్. ఎంత మిగులుతుంది ఇక్కడ 2200 రూపాయలు రైతుకు మిగులుతుంది. అంటే ఇక్కడ ఏ పంటల విషయంలో బాగా ప్రాఫిట్స్ ఉంటుంది రైతుకు అనేది, పత్తి పంట విషయంలో ప్రాఫిట్స్ ఉంది, వరి పంట విషయంలో కూడా ప్రాఫిట్స్. అంటే ఇక్కడ పంట యొక్క ప్రాఫిట్ని బట్టి ఎంత మిగులుతుంది అనేది ఒక గెస్సింగ్ చేసుకుని తను సాగు చేయడానికి ముందుకు రావడం జరుగుతుంది. ఇంకేముంది సార్, అధునాత పద్ధతిలో నూతన విత్తనాలను ఉపయోగించి నూతన యంత్రాలను ఉపయోగించి వ్యవసాయం చేయడానికి రైతు అనేవాడు ముందుకు రావడం జరుగుతుంది. సార్ అదేవిధంగా పంటల యొక్క తీరులో, అంటే పంటల యొక్క ఉత్పత్తి విధానంలో, సాగు చేసే విధానంలో కూడా మార్పు సంభవిస్తుంది. సాగు చేసే విధానంలో ఎగ్జాంపుల్ తీసుకుందాము. రాము అనేటువంటి రైతు ఎప్పుడు చూసినా వరి పంట పత్తి పంట మాత్రమే సాగు చేసేవాడు గతంలో తీసుకుండి. కానీ ఈ యొక్క ముందస్తు మద్దతు ధరను ప్రకటించడం వల్ల ఇతర రైతు ఏం చేశాడంటే తనకున్నటువంటి పొలంలో తీసుకుంటే 6 ఎకరాల పొలం ఉందనుకుందాం ఇతనికి. ఇక 6 ఎకరాల పొలంలో గతంలో వరి పత్తి మాత్రమే సాగు చేసేవాడు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే బహుళ పంటల విధానం అమలు పరుచుకోవడం జరుగుతుంది. బహుళ పంటల విధానం అనేది ఒక రైతు తనకున్నటువంటి నిర్దిష్ట కమతం యొక్క పరిమాణములో 2 లేదా అంతకంటే ఎక్కువ
పంటలు పండించడాన్ని పిలుస్తామో బహుళ పంటల సాగు విధానం అని పిలుస్తాము. ఈ బహుళ పంటల సాగు విధానానికి ఇక్కడ రైతు నాంది పలకడం జరుగుతుంది. అంటే ఇదే రైతు అనేవాడు ఏం చేస్తాడంటే ఇక్కడ ఒక 2 ఎకరాలు తీసుకున్నప్పుడు సోయాబీన్ రేట్ ఎక్కువ ఉంటుంది కదా. నెక్స్ట్ మరొక 2 ఎకరాలు తీసుకుంటే పొగాకు, ఇలా నూతన మరొక 2 ఎకరాలు తీసుకున్నప్పుడు పత్తి పంటను సాగు చేయడం జరుగుతుంది. ఇక్కడ నూతనంగా మరొక 2 పంటలకి ఇతడు అంటే నూతన పంటల వివిధ పంటల మధ్య వ్యత్యాసాలు పరిగణలోకి తీసుకొని సాగు చేయడం జరుగుతుంది. ఈ విధంగా అనేక రకాల లాభాలు అనేవి కూడా కలుగుతాయి. నెక్స్ట్ వన్, ఇంకేమున్న లాభాలు తీసుకున్నప్పుడు అనుకూల అంశాలు తీసుకోవచ్చు అంటే నూతన పంటల సాగు విధానాన్ని ఉపయోగించడంతో పాటు ఇక్కడ ఈ మద్దతులతో తీసుకుంటే అధికంగా నూనె గింజల సాగు అనేది నూనె గింజలను సాగు చేస్తున్నా కానీ ఉత్పత్తి అనేది తక్కువ కలుగుతుంది. నూనె గింజలకు మద్దతు అయితే ఎవీగా ఉంది కానీ ఉత్పత్తి అనేది తక్కువగా ఉంది. ఉత్పత్తి అనేది చాలా తక్కువగా కొనసాగడం జరుగుతుంది సార్.